ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంగరంగ వైభవంగా శ్రీవారి పుష్పయాగ మహోత్సవం. వర్ణశోభిత సుమజలుల్లో కోనేటి రాయుని అభయ ప్రదానం. కపిలతీర్థంలో వేదోక్తంగా శ్రీ కామాక్షి అమ్మవారి చండీ హోమం. తిరుపతిలో కొనసాగుతున్న కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు. శ్రీ గోవింద రాజస్వామి వారి ఆలయంలో పూ దత్తాల్వార్ల తిరునక్షత్రోత్సవం. తిరుపతిలో ఘనంగా త్రైమాసిక మెట్లోత్సవం ప్రారంభం. దేశంలోనే అపూర్వమైన ఆలయంగా వినూతకెక్కిన పరశురామేశ్వర ఆలయం. చిత్తూరు జిల్లాలోని గుడిమల్లంలో త్రిమూర్తి స్వరూపంగా అద్భుత శివలింగ దర్శనం, ప్రత్యేక కథనం. కోటి సోమవారం పూజలతో కలకలలాడిన ఆలయాలు. నదీ తీరాల్లో భక్తుల పుణ్యస్నానాలు, కార్తీక దీపారాధనలు. కుసుమాల్లో కోనేటి రాయుడు పరిమళ భరితంగా అభయప్రదానం చేశారు. దేవీద్వయంతో వర్ణమయ పుష్పాల హరివిలుల జల్లుల్లో ఆనంద నిలయుడు అద్భుతంగా భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం నిర్వహించిన శ్రీవారి పుష్పయాగ హోమ మహోత్సవం భక్తులను ఆద్యంతం ముగ్ధులను చేసింది. ఈ సేవలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగాల్, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమల క్షేత్రంలో శ్రీవారికి సోమవారం పుష్పయాగ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీవారికి తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలను కనుల పండుగగా నిర్వహించింది. నవనవోన్మేషంగా సాగిన స్వామివారి బ్రహ్మోత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం ఈ పుష్పయాగాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలో గల కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలతో విశేషంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని సర్వభూపాల వాహనంపై కొలువు తీర్చారు. ఆగమ పండితులు, అర్చక స్వాములు కలశస్థాపన, కలశపూజ, పుణ్యాహవాచనం, విశ్వక్సేన ఆరాధన, అగ్నిప్రతిష్ఠ, పూర్ణాహుతి కార్యక్రమాలను వైఖానస ఆగముక్తంగా నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్ప కైంకర్యం నిర్వహించారు. 14 రకాల సువాసనలు వెదజల్లే పుష్పాలు, 6 రకాల పత్రాలతో వేదోక్తంగా సాగిన పుష్పయాగం భక్తులను ఆధ్యాత్మిక పారవశ్యంలో ఓలలాడించింది. లిల్లీ, చామంతి, 4 రకాల గులాబీలు, 100 వరహాలు, కనకాంబరం, కలువపూలు, మల్లెలు, సెంటు జాజిపూలు, తామర, మొలలు, మానుసంపెంగి, పగడపూలు, గన్నేరు, మొగలి రేకులు తదితర పుష్పాలతో తులసి, బిల్వం, మరువం, దవనం, పన్నీరాకు, కదిరిపచ్చ లాంటి పత్రాలతో నయన మనోహరంగా స్వామి అమ్మవార్లను అర్చించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఋగ్వేదం, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠించారు. పుష్పాలకు అధిపతి అయిన దేవుడు పుల్లుడిని ఆవాహనం చేసి 20 పర్యాయాలు వివిధ రకాల పుష్పాలతో ఆగముక్తంగా అర్చించారు. తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి నక్షత్రహారతి, కుంభహారతి, మహామంగళ హారతులు సమర్పించారు. ఆపై యాగశాల నుంచి ప్రధాన కలశాన్ని ఊరేగింపుగా గర్భాలయానికి తీసుకువచ్చి సంప్రోక్షణ చేశారు. నేత్ర పర్వంగా జరిగిన శ్రీవారి పుష్పయాగాన్ని భక్తులు కనులారా దర్శించి పునీతులయ్యారు. పుష్పయాగ మహోత్సవాన్ని నేరుగా వీక్షించలేని శ్రీవారి భక్తకోటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా కనులారాగాంచి పరవశులయ్యారు. శ్రీవారి పుష్పయాగానికి తమిళనాడు రాష్ట్రం 5 టన్నుల పుష్పాలు, కర్ణాటక నుంచి 2 టన్నులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 1 టన్ను పుష్పాలను దాతలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా
టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్, ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. నమో వెంకటేశాయ. శ్రీవారి పుష్పయాగం చాలా ఘనంగా ముగిసింది. పుష్పయాగంలో దాదాపు 8 టన్నుల పుష్పాలు, 6 రకాల పత్రాలు వినియోగించడం జరిగింది. 6 టన్నులు దాదాపు తమిళనాడు నుంచి, మిగతాయి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి భక్తులు మనకు ఈ విరివిగా డొనేషన్స్ పంపించారు. ఈ పుష్పయాగం స్వామివారి ప్రపంచ శాంతి కోసం అంతా సుఖంగా సుభిక్షంగా ఉండాలని, రీసెంట్గా జరిగిన బ్రహ్మోత్సవాల్లో ఏదైనా తప్పు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చితంగా జరిపించడం జరిగింది. ఇది 15వ శతాబ్దం నుంచి ఈ టెంపుల్లో తిరగడం ఆనవాయితీ. ఈ పుష్పయాగాన్ని చాలా ఘనంగా, నిర్విఘ్నంగా, సంతృప్తిగా ప్రపంచశాంతి కోసం జరిపి ముగించడం జరిగింది. తిరుపతిలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం కపిలతీర్థం కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలతో ప్రకాశిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో శాస్త్రోక్తంగా శ్రీ కామాక్షి అమ్మవారి చండీ హోమం జరిగింది. ఈ నెల 13వ తేదీ వరకు వేదోక్తంగా జరగనున్న చండీ యాగంలో భాగంగా యాగశాలలోని ప్రత్యేక వేదికపై చండీ అమ్మవారిని సకలాభరణ శోభితంగా వేంచేపు చేసి పూజ, జపం, నిత్యహోమం, చండీ హోమం, లఘుపూర్ణాహుతి, నివేదన, మంత్రపుష్పం, హారతి తదితర క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. అనంతరం యాగశాలలోని కలశాలను అర్చకులు ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకువెళ్లి శ్రీ కామాక్షి అమ్మవారి మూలమూర్తికి పవిత్ర జలాలతో సంప్రోక్షణ నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పూదత్తాల్వార్ల తిరునక్షత్రోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలోని ఉంజల్ మండపం పక్కన ఉన్న పూదత్తాల్వార్ల సన్నిధిలో ఆల్వార్లను సర్వాంగ సుందరంగా పీఠంపై కొలువు తీర్చారు. ఆపై టీటీడీ పెద్దజీయంగారు, చిన్నజీయంగారు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు ఏకాంగి దివ్య ప్రబంధ గోష్ఠితో ఆస్థానం నిర్వహించారు. వైఖానస ఆగమ రూపకర్త శ్రీ వికనస మహర్షి శిష్యులైన అత్రి మహర్షి జయంతి ఉత్సవాలను కార్తీక మాసం శ్రవణ నక్షత్రం సందర్భంగా తిరుమలలో ఘనంగా నిర్వహించారు. ధర్మగిరి వేద విజ్ఞానపీఠం శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో తిరుమల ఆస్థాన మండపంలో ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ శ్రీ వికనస దివ్య సిద్ధాంత వర్ధిని సభ సంయుక్త పర్యవేక్షణలో అత్రి మహర్షి జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీనివాస దీక్షితుల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వేద పండితులు, ఆచార్యులు పాల్గొని ప్రసంగిస్తూ ఆలయ సంస్కృతి ద్వారానే సమాజ శ్రేయస్సు సాధ్యపడుతుందని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం మంగళవారం ఉదయం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి సత్రాలలో ఘనంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే త్రైమాసిక మెట్లోత్సవంలో భాగంగా మొదటి రోజున గోవిందరాజస్వామి 3వ సత్రంలో టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో భక్తులు గోవిందనామాలు, భజనలు, భక్తి సంకీర్తనలు ఆలపిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో తరించారు. అనంతరం దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథులుగా తిరుపతి జేఈఓ పి బసంత్ కుమార్, డిపిపి కార్యదర్శి రాజగోపాలన్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి దాదాపు 3000 మంది కళాకారులు పాల్గొన్నారు. దాస సాహిత్య ప్రాజెక్టు యొక్క ఘన చరిత్ర, ప్రస్తుత కార్యకలాపాల గురించి చాలా చక్కగా వివరించారు. ఈ త్రైమాసిక మెట్లోత్సవ కార్యక్రమంలో నేను ఇది పాల్గొనడం 2వసారి. మొదటిసారి నేను అలిపిరి దగ్గర నేను పాల్గొన్నప్పుడు నేను, నా సతీమణి ఇద్దరం వెళ్ళాము. వెళ్ళి అక్కడ ఆ భక్తి ప్రపత్తులు, మీ భజన మండళ్ళ భక్తి ప్రపత్తులు, అనన్యమైన అకుంఠితమైన క్రమశిక్షణ చూసి చాలా మంత్రముగ్ధమయ్యాం మేము. అందుచేత ఆనంద తీర్థాచార్యులు గారు ఎప్పుడు మీతో కలవటానికి మాకు అవకాశం ఇచ్చినా ఎంతో సంతోషంగా, ఎంతో అదృష్టంగా, ఎంతో ఆనందంతో పాల్గొనడానికి వస్తుంటాం. మీ అందరికీ తెలుసు, భక్తి అన్నది ముక్తికి మార్గమైతే భక్తికి మొదటి మెట్టు సంకీర్తన. సంకీర్తన మార్గంలో భగవద్ధ్యానం చేయటం చాలా సులభ సాధ్యం. అంటే మనకి హఠయోగాలు చాలా రకాలు చెప్తారు, ముక్తికి కావాలంటే ఎన్నో మార్గాలు చెప్తారు. అన్ని మార్గాల్లో కూడా
సామాన్యులకి అసామాన్యులకి కూడా చాలా చేరువైన చాలా సులభమైన సాధనం సంకీర్తన. అటువంటి సంకీర్తన సంప్రదాయాన్ని మనకు దక్షిణ భారతదేశంలో దాస సాహిత్య ప్రాజెక్టు వారు చాలా అగ్రగణ్యమైన స్థానానికి తీసుకుని వెళ్ళటంలో సఫలీకృతులు అవడ్డారు అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం నేత్ర పర్వంగా జరిగింది. శ్రవణ నక్షత్రంను పురస్కరించుకుని ఆలయంలోని కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను సర్వాంగ సుందరంగా కొలువు తీర్చారు. ఆపై ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు గోవింద నామాలు పఠిస్తూ స్వామివారి కళ్యాణాన్ని తిలకించి పులకించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారికి పుష్పార్చన విశేషంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి, అదేవిధంగా ఉపాలయంలో కొలువుదీరిన శ్రీ ఉమామహేశ్వరుడికి అర్చకులు శాస్త్రోక్తంగా పుష్పార్చన పూర్తి చేసి హారతులు అందజేశారు. మహబూబ్ నగర్ జిల్లా అమ్మాపూర్ సమీపంలో కాంచన గుహల్లో స్వయంభుగా నెలవైన శ్రీ కురుమూర్తి స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి ఉద్దాల ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీ మహావిష్ణువు స్వరూపంగా పూజలందుకుంటున్న కురుమూర్తి స్వామివారు ఆలయ ప్రాంగణంలో రాత్రివేళ పాదరక్షలను ధరించి పర్యటిస్తారని ఐతిహ్యం. ఈ నేపథ్యంలో ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి కొత్త పాదరక్షలను సమర్పించడం ఆనవాయితీ. దీనినే ఉద్దాల ఉత్సవం అని అంటారు. ఆలయ సమీపంలోనే ప్రత్యేకంగా మైదానంలో ఏర్పాటు చేసిన స్వామివారి ఉద్దాలను దర్శించుకోవడానికి అశేషంగా భక్తులు తరలివచ్చారు. భక్తుల దర్శనం అనంతరం ఉద్దాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు. శ్రీహరి నామస్మరణం సకల శుభప్రదం, గంగాధరుడి సేవనం పరమపుణ్య ప్రదాయకం, బ్రహ్మదేవుడి అపురూప దర్శన భాగ్యం లభించడం ఎంతో అరుదు. మరి ఈ మూడింటిని ఏకకాలంలో భక్తులు పొందగలిగే అద్భుత ప్రదేశం చిత్తూరు జిల్లాలోని గుడిమల్లం. త్రిమూర్తులు శ్రీ పరశురామేశ్వర స్వామివారిగా ఒకే శివలింగంపై కొలువైన ఈ మహిమాన్విత క్షేత్ర విశేషాలు కార్తీక మాస శుభవేళ మీకు అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయం పుణ్యభూమి భారతదేశంలో తొలి దేవాలయంగా ఖ్యాతి గడించిన విశిష్ట క్షేత్రం. చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలోని గుడిమల్లం అనే గ్రామంలో నెలవైన ఈ అపురూప ఆలయం 2వ శతాబ్దం నాటిదని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఒకే శివలింగంపై త్రిమూర్తులు కొలువై పూజలందుకుంటున్న మహిమాన్విత ఆలయంగా గుడిమల్లం తన చారిత్రక ప్రాశస్త్యాలను కలబోసుకున్న ఈ శివాలయంలో మనం దర్శించుకునే శివలింగం భారతదేశంలో మరెక్కడా లేదు. అటువంటి అరుదైన ఈ గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర ఆలయంలో పురుషాంగ రూపంలో పరమేశ్వరుడు, పరశురాముడిగా శ్రీ మహావిష్ణువు, చిత్రసేనుడనే శాపగ్రస్త యక్షుడిగా బ్రహ్మదేవుడు దర్శనమివ్వడం నిజంగా ఓ పురాణ అద్భుతం. శాతవాహనులు, ఇక్ష్వాకులు శ్రీ పరశురామేశ్వర స్వామిని అర్చించినట్లు తెలుస్తోంది. అలాగే బాణులు, చోళులు, పల్లవులు, గంగ పల్లవులు తదితర రాజుల కాలంలో ఆలయ పరిపాలన అభివృద్ధి మార్గంలో సాగగా, యాదవరాయల కాలంలో ఆలయ పునర్నిర్మాణం జరిగినట్లు చారిత్రక ఆధారాల ద్వారా స్పష్టమవుతోంది. శివలింగాకృతిలో ఆలయ నిర్మాణం జరగడం ఆనాటి కళాకారుల చాతుర్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.
చిన్న చిన్న ఉపాలయాలకు ఎంతో శోభాయమానంగా దర్శనమిచ్చే గుడిమల్లం శైవక్షేత్రం భారతదేశంలోని శిల్ప సంస్కృతి వైశిష్టాన్ని సగర్వంగా ప్రతిబింబిస్తూ ఎప్పటికీ చెక్కు చెదరని ఆధ్యాత్మిక దివ్యధామంగా వెలుగొందుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి లేదు. శ్రీ వల్లి దేవసేన సమేతుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు ఈ క్షేత్రంలో షణ్ముఖుడిగా దర్శనమిస్తారు. వాయువ్య దిశలో కనిపించే శ్రీ ఆనందవల్లి తాయారు సన్నిధి భక్తులను పరవశుల్ని చేస్తూ ఉంటుంది. అమ్మవారు వరద అభయహస్త ముద్రలతో దివ్యంగా అనుగ్రహిస్తూ ఉంటారు. శ్రీ సూర్యనారాయణుని శిల్ప సమన్విత సుందరమూర్తిని ఎంతసేపు చూసినా తనివి తీరదు. ఇక ప్రధాన దైవం శ్రీ పరశురామేశ్వర స్వామివారి గర్భాలయాన్ని దర్శించిన భక్తులు అలౌకిక ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. స్వామివారి త్రిమూర్త్యాత్మక మహాశివలింగం 5 అడుగుల ఎత్తుతో సగభాగం పాతాళంలో సగభాగం భూమిపైకి విస్తరించి ఉంటుంది. మొత్తం గర్భగుడి ప్రాంగణం పల్లంలో ఉండడంతో తొలి రోజులలో ఈ ప్రాంతానికి గుడి పల్లం అనే పేరుంది. అదే కాలక్రమంలో గుడి మల్లంగా రూపాంతరం చెందింది. మూల విగ్రహం నుంచి రాత్రివేళల్లో ప్రత్యేకించి ముక్కోటి ఏకాదశి పర్వదినం నాడు విచిత్ర శబ్దాలు వస్తాయని, ఆ సమయంలో దేవతలు స్వామివార్ల దర్శనానికి విచ్చేస్తారని స్థానికుల కథనం. అలాగే ఏటా చైత్ర పౌర్ణమి రోజు నాగలోకం నుంచి సర్పాలు తరలివచ్చి నాగేంద్రుడి సేవలో తరిస్తాయని ఓ విశ్వాసం. ఇక గుడిమల్లం ఆలయం చుట్టూ ఉన్న ఎన్నో విశేషాలలో మరొకటి, ప్రతి 60 సంవత్సరాలకొకసారి స్వర్ణముఖి నది గుడిమల్లంలోని శ్రీ పరశురామేశ్వర స్వామివారిని అభిషేకిస్తుందని చెబుతారు. అందుకు నిదర్శనంగా 2004 డిసెంబర్ 5న ఆలయ సొరంగ మార్గం ద్వారా స్వర్ణముఖి నది నీరు స్వామివారిని స్పృశించడం నిజంగా ఆ స్వామి మహిమగా ఈ ప్రాంతవాసులు నమ్ముతారు. ఏటా ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం సంభవించే మారుదశలో సూర్యభగవానుడు గర్భాలయంలోని మూలమూర్తిని తాకడం మరో విశేషం. ఇక నిత్య పూజలతో పాటు కార్తీక సోమవారాలు, శ్రావణ శుక్రవారాలు, మహాశివరాత్రి, ముక్కోటి ఏకాదశి, ఆడి కృత్తిక వంటి పర్వదినాలలో గుడిమల్లం క్షేత్ర సందర్శనకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. చూశారుగా, ఇలా ఎన్నో విశిష్టతలను, సంప్రదాయాలను ఒడిసి పట్టుకుని మహోన్నత ప్రాచీన దేవాలయంగా విరాజిల్లుతున్న గుడిమల్లం క్షేత్ర ప్రాశస్త్యం ఎంత గొప్పదో, మరి హరిహరులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాస శుభవేళ మనము గుడిమల్లం శ్రీ పరశురామేశ్వరుణ్ణి దర్శిద్దాం, అనంతకోటి శుభ ఫలాలను పొందుదాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. లయకారుడు మహేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం. అందులోనూ కార్తీక మాసం తొలి సోమవారం. అందున కోటి సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చే కోటి సోమవారం. అంటే శివకేశవులకు భేదం లేదు అనే ఆర్యోక్తి ప్రకారం శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రంతో కూడుకున్న సోమవారమే కోటి సోమవారం. ఆ రోజున పరమేశ్వరుడి దర్శనం, శివనామస్మరణం, అభిషేకం, ఆరాధనం, కార్తీక దీపారాధనం, నదీ స్నానం ఇవన్నీ జన్మ సార్థకతకు మార్గాలే.
అందుకే కోటి సోమవారాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని గోదావరి, కృష్ణానదీ తీరాలు, పార్వతీనాథుడు, బోలాశంకరుడి ఆలయాలు భక్తుల శివనామస్మరణలతో మారుమ్రొగ్గాయి. ఆ భక్తి దృశ్య మాలిక మీకోసం. మహాపుణ్యక్షేత్రం శ్రీశైల క్షేత్రం, పావన కృష్ణాతీరం కోటి సోమవారం సందర్భంగా భక్తులతో కళకళలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు నదీతీరంలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించారు. ఇక భ్రమరాంబ సమేత మల్లికార్జునుడి మనసారా సేవించుకున్న భక్తజనం ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. వరంగల్ నగరంలోని చారిత్రాత్మక 1000 స్తంభాల గుడి రుద్రేశ్వరుడి నామంతో ప్రతిధ్వనించింది. పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చిన భక్తులు నందీశ్వరుడి చెంత దీపాలను వెలిగించి రుద్రేశ్వరుడికి అభిషేకాలు నిర్వహించి నివేదనలు సమర్పించారు. బాసర సరస్వతీదేవి నిలయం భక్తులతో కలకలలాడింది. పవిత్ర గోదావరిలో కార్తీక స్నానాలు ఆచరించిన భక్తులు తీరంలోని శ్రీ సర్వేశ్వర స్వామి ఆలయంలో దీపాలను వెలిగించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. భద్రాచలం పుణ్యక్షేత్రంలోని పావన గోదావరి తీరం కోటి సోమవారం రోజున కోటి దీపాల కాంతులతో ప్రకాశించింది. శివకేశవుల అనుగ్రహం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే గోదావరి తీరంలో పవిత్ర స్నానాలు చేశారు. అనంతరం గోదావరి నదికి పసుపు కుంకుమలతో పూజలు చేసి దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఆపై తీరం వెంబడి నిలవైన సుబ్రహ్మణ్య స్వామి, ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయాలలో అభిషేకాలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే భద్రాచలం కొత్తగూడెం జల్లి పాల్వంచలోని పురాతన శ్రీ ఆత్మలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అర్చకులు పంచామృతాభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం దివ్యంగా అలంకరించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు అందజేశారు. నంద్యాలలోని నాగలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి దివ్యలింగంపై సూర్యకిరణాలు ప్రసరించాయి. ప్రత్యక్ష నారాయణుడి కిరణాభిషేక సుందర దృశ్యాన్ని తిలకించిన భక్తులు భక్తి పరవశంలో ఓలలాడారు. అనంతరం అర్చకులు శాస్త్రోక్తంగా స్వామివారికి అభిషేకాలు పూర్తి చేసి నివేదనలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లాలోని సుప్రసిద్ధ పంచారామ క్షేత్రం ద్రాక్షారామం హరహర మహాదేవ నామస్మరణతో మారుమ్రొగింది. కోటి సోమవారం సందర్భంగా భక్తులు విద్యుద్దీపకాంతుల్లో మెరిసిపోతున్న భీమేశ్వరుడి ఆలయ సందర్శనానికి పోటెత్తారు. ముందుగా గోదావరిలో స్నానాలు చేసి ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించారు. ఆపై పలు రకాల అభిషేక ద్రవ్యాలతో భక్తి ప్రపత్తులతో భీమేశ్వరుని సేవించి దేవతా వృక్షాలకు ప్రదర్శనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఇక జిల్లాలోని అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం కార్తీక మాస శోభతో ప్రకాశిస్తోంది. హరిహరులకు ప్రీతికరమైన కోటి సోమవారం శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారు నిలవైన రత్నగిరి భక్తులతో నిండిపోయింది. ఆలయ ఆవరణలో బారులు తీరి సత్యనారాయణుని దర్శించుకున్న భక్తులు అనంతరం రావి చెట్టు వద్ద దీపాలు వెలిగించారు. నల్గొండలోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం స్వామివారి అభిషేకాది ఆరాధనలతో మెరిసింది. కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా భక్తులు ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. మెదక్ జిల్లా నాచారాంగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు భక్తిరసభరితంగా జరిగాయి. భక్తులు దంపతి సమేతంగా సంకల్ప దీక్షతో భక్తి ప్రపత్తులతో సత్యదేవుడి వ్రతంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని శ్రీ గంగా పార్వతీ సమేత ఉమామహేశ్వర స్వామి దేవస్థానం కార్తీక సోమవార కాంతుల్లో శోభిల్లింది. భక్తులు స్వామివారి సన్నిధిలో దీపాలు వెలిగించారు. అర్చకులు స్వామివారికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక చిలకలూరిపేటలోని శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకం కనుల పండుగ జరిగింది. అలాగే మాచర్లలోని శ్రీ గంగా పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అర్చకులు ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు. భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తరించారు. అనంతరం ఆలయంలో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో కోటి సోమవారం పురస్కరించుకుని పరమేశ్వరుడికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో మృత్తికతో శివలింగాన్ని ప్రతిష్ఠించి వర్ణశోభిత పుష్పాలతో దివ్యంగా అలంకరించారు. అనంతరం భక్తుల చేత సామూహికంగా లక్ష రుద్రాక్షల అర్చన, లక్ష బిల్వార్చన, కల్పవృక్ష పూజలను పూర్తి చేయించి స్వామివారికి ధూపదీప నివేదనలు అందజేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ శివనాగలింగేశ్వర స్వామి దేవస్థానం దీపకాంతుల్లో ప్రకాశించింది. ప్రాతకాల సమయంలో నాగలింగేశ్వరుడి దర్శనానికి అధిక సంఖ్యలో చేరుకున్న భక్తులు ముందుగా దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఆపై స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించి ధూపదీప నివేదనలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే ప్రకాశం జిల్లా పెళ్లూరులోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత మూలస్థానేశ్వర స్వామి సన్నిధిలో భక్తులు కార్తీక దీపాలను భక్తి ప్రపత్తులతో వెలిగించారు. ధ్వజస్తంభం వద్ద తులసి కోట వద్ద దీపాలను వెలిగించిన భక్తులు అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఖమ్మం నగరంలోని శ్రీ గుంటూ మల్లేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి భక్తులు
నారికేళ్ల జలాలతో మహాభిషేకం నిర్వహించారు. వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా మల్లేశ్వరుడికి అభిషేకాలు పూర్తి చేసి ఆనంద కర్పూర హారతులు అందజేశారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం సాయంత్రం నవగతి లయ విన్యాసం కార్యక్రమం జరిగింది. హైదరాబాద్కు చెందిన ధూలిపాల శ్రీ రామమూర్తి బృందం చక్కటి వాయిద్యాలతో ప్రదర్శించిన నవగతి లయ విన్యాసం ఆద్యంతం ఆకట్టుకుంది. తటాక పంకేరుహ భవతా కిటతా కిటసార సంగళ నయ నాయక దాయక ముద్రిత జయ జయదాం దీం తరణ దినదగిణదాం దీం తరణ. ఇక తిరుమలలోని శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 25,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 5 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.